బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. ప్రాథమిక ఉన్నత విద్యాశాఖల అధికారులు సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా ఉన్నత విద్యాశాఖపై ఈ మీటింగ్లో చర్చించనున్నారు. ఇప్పటికే ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్ని తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఉన్నత విద్యామండలికి పూర్తిస్థాయి కమిటీని నియమించే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష చేయనున్నారు కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, గత పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అంతా కూడా కుంటుపడిపోయింది అనేది పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మీద పూర్తిగా సమీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందులో భాగంగానే ఇవాళ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత విద్యాశాఖ, ప్రాథమిక విద్యాశాఖ సంబంధించిన రెండు వ్యవస్థల పైన పూర్తిగా ఒక సమీక్ష నిర్వహణ సమగ్రంగా ఒక సమీక్ష నిర్వహించి గత పదేళ్ల కాలంలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఇట్లా ఇంటర్ కావచ్చు, డిగ్రీ కాలేజీలకు సంబంధించి అన్ని ప్రభుత్వ సంబంధించిన స్కూళ్లలో విద్యా వ్యవస్థ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ఉంది, ప్రభుత్వ స్కూల్లో విద్యార్థులు ఏ విధంగా వస్తున్నారు, అట్లనే డ్రాప్అవుట్ ఎంత ఉంది, ప్రధానంగా అమ్మాయిలు మహిళలు స్కూల్లోకి డ్రాప్అవుట్ శాతం పెరుగుతుంది కాబట్టి వాటి మీద కూడా ప్రత్యేకమైన దృష్టి, అట్లనే టెన్త్ ఇంటర్ అట్లనే ఎంసెట్ సంబంధించిన పరీక్షల మీద కూడా సమగ్రంగా ఒక నివేదిక, సమగ్రమైనటువంటి సమీక్ష నిర్వహించి ఒక నివేదిక తీసుకున్న తర్వాత రాష్ట్రంలో నెలకొని ఉన్నటువంటి విద్యా వ్యవస్థపై నెలకొని ఉన్నటువంటి ఏవైతే విమర్శలు ఉన్నాయో దానికి భిన్నంగా ఈసారి ఒక ముందుకు వెళ్ళాలనేది, విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, విద్యా వ్యవస్థ పూర్తిగా మారాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. ఈ మధ్య కాలంలోనే ఉన్నత విద్యా మండలి చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్, ఈ ఇద్దరిని కూడా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ విద్యా శాఖకు సంబంధించి ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసి విద్యా వ్యవస్థకు సంబంధించిన ఏవైతే విమర్శలు ఉన్నాయో అవన్నీ తొలగిస్తూ ప్రధానంగా, ఎందుకంటే చాలా ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు లేనటువంటి సందర్భాలు చాలా చూసినాం రాష్ట్రంలో. ఏదంటే మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి, టాయిలెట్ కావచ్చు, మౌలిక సదుపాయాలు పూర్తిగా విధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ పదేళ్ల కాలంలో విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడింది అనేది, గతంలో ఇంటర్ విద్యా వ్యవస్థలో గ్లోబరీనా సంస్థకి ఇచ్చి దాదాపు 20 మంది పైనే విద్యార్థులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. తాజాగా టీఎస్సీ ఇట్లా కొన్ని విద్యా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం ఉంది. ఈ పదేళ్ల కాలంలో మొత్తం ఏం జరిగింది అనే దాని మీద ఒక సమగ్రమైనటువంటి సమీక్ష నిర్వహించేందుకైతే రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం సెక్రటరేట్ లో సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి ఇటు ఉన్నత విద్యా మండలికి సంబంధించి ఉన్నత విద్యా మండలి కావచ్చు, ఇట్లా ప్రాథమిక విద్యా మండలి అధికారులందరూ కూడా సమావేశానికి హాజరవుతారు. విద్యా వ్యవస్థలో అయితే ఈ సమీక్షలో విద్యా వ్యవస్థ బోధనలో ఏదైనా మార్పులు వచ్చే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా, విద్యా వ్యవస్థలో ఏదైనా కొత్త మార్పులు ఉండే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే విద్యా వ్యవస్థ ఇప్పటి వరకు గతంలో చూస్తున్నా కూడా, మొన్న తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ళలో చూస్తున్న తర్వాత కూడా విద్యా వ్యవస్థలో ఎట్లాంటి మార్పులు లేవు, కనీసం మౌలిక వసతులుగా కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లనే విద్యార్థులు తన కాలం మీద ఎడ్యుకేషన్ విద్య చదివిన తర్వాత విద్యార్థులు తన కాలం మీద తాను బతికే విధంగా విద్యలో మార్పులు కూడా లేకపోవడం పరిస్థితి ఉంది. అనేక సబ్జెక్టులు ఉన్నాయి, అనేక గ్రూపులు ఉన్నాయి, కానీ తీరా వచ్చేసరికి నిరుద్యోగం కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అటువైపు ఏమైనా అడుగులు వేస్తారా, విద్యా వ్యవస్థలో కొన్ని పాఠ్యాంశాలు పనికొచ్చి అంటే విద్యార్థులు బాగుపడేందుకు, తన కళ మీద తను నిలబడేందుకు అట్లాంటి ఏమైనా మార్పులు చేస్తారా అనేది కూడా కొంత ఆలోచించవలసిన అవసరం ఉంది. సో మొత్తం ఏదైతే ఉన్నత విద్య, ప్రాథమిక విద్యా వ్యవస్థలో పూర్తిగా నిర్వీర్యమైనటువంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్లే అవకాశం అయితే ఈ సమీక్ష సమావేశంలో అయితే ప్రతినిధులతో పాటు
అందరితో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్.